విమర్శలకు భయపడి కేసులకు భయపడి చివరికి రావట్లేదని భయపడుతున్నారు కదా విమర్శిస్తున్నారు కదా నేను నేను విమర్శలకు భయపడను వాళ్ళు ఇంకా విమర్శలు తీసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను నన్ను ముఖాముఖి కూడా అడగని నేను దానికి కూడా నేను సమాధానం ఇచ్చే అంత నా దగ్గర ఉంది నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఎందుకు చేస్తున్నానంటే అది లోక ఇప్పుడు నా మరణంతో ఒక పది మంది అన్న బాగుపడతారు కదా అనే ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు నా ప్రాణాన్ని కూడా నేను పనంగా పెడుతున్నాను అంటే దీని వల్ల ఒక పది మంది అరే అఘోరి అమ్మవారు ఉండే ఆమెనే మన ధర్మం గురించి ఇలా ప్రాణ త్యాగం చేసింది మనం ఎందుకు పోరాడద్దు మనల్ని మనం ఎందుకు కాపాడుకోవద్దు మన ధర్మాన్ని అనేది ఇది ఉంటది ఇంతకుముందు మీరు ఇంతకుముందు విషయాన్ని తెలియజేశారు అనేక టీవీ ఇంటర్వ్యూలలో మీరు సోషల్ మీడియా ద్వారా నాది ఇది మూడో జన్మ ఈ మూడో జన్మ కేవలం భక్తుల కోసం మాత్రమే నా నుంచి శిక్షణ పొందేటువంటి వ్యక్తుల కోసమే నేను ఈ అవతారం ఎత్తాను మీరు ఎవరికి శిక్షణ ఇవ్వక అయిపోతా అంటున్నారు తండ్రి లక్షలాది మంది నార్త్ లో వెళ్లి మీరు కూడా కనుక్కోండి మీరు ఆరాధ్య చాలా మంది మీరు కూడా చూశారు అనుకుంటా నాకు టైర్లు తెచ్చి ఇచ్చారు ఆ చాలా మంది ఉద్యోగులు కూడా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు నా శిష్యులు నేను తయారు చేస్తూ వస్తున్నాను దగ్గర లక్ష మందిని నార్మల్ సంసార జీవితంలో ఉంటూనే సంసార జీవితంలో ఉంటూనే నేను వాళ్ళకు శిక్షణ ఇస్తున్నాను కదా ఇవ్వడానికి పోవడానికి లేదు కానీ నేను పుట్టిన గడ్డలనే విమర్శలు ఎక్కువ అయిపోయినాయి అది ప్రస్తుతం ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అగోరి హైదరాబాద్ కు వచ్చినట్టు తెలిసింది ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు కొండగట్టుకు వెళ్తున్నాను నేను కొండగట్టుకు వెళ్తున్నారు రేపు ఎక్కడ ఏ ప్రాంతంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ముత్యాలమ్మ టెంపుల్ కాడ ముత్యానమ్మ టెంపుల్ దగ్గర ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అక్కడికి ఎవరు వచ్చినా కూడా చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి అలాగే మీరు మీరు ఆత్మార్పణానికి ఏ పేరు పెట్టినా కూడా ఇటు రాజ్యాంగబద్ధంగా కూడా ఆత్మహత్య అనేది నేరం కిందకు వస్తుంది పోలీసులు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు ఖచ్చితంగా ఈ ప్రకటన చేయడం కూడా తప్పు ఈ నేపథ్యంలో ఏంటి మీ కార్యాచరణ అంత అంత ఛాన్స్ కూడా ఇవ్వను పోలీసు వాళ్ళకు అంత ఛాన్స్ కూడా ఇవ్వను నేను అంత ఛాన్స్ ఇస్తే అంత కూడా నా దగ్గర టైం కూడా లేదు ఎందుకంటే ఎప్పుడైతే హిందువులు ఏకమ అవ్వలేకపోయారో ఎప్పుడైతే ఇంత జరిగినా కూడా ఖండిస్తలేరో అక్కడే హిందువుల గురించి అయిపోయింది నాలాంటి వాళ్ళు ఎంత వరకు చేయాలో అంతవరకే చేస్తారు